సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రెడ్ హౌస్ లో ఘనంగా మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి జన్మదిన వేడుకల్ని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ కేక్ కట్ చేసి శుభాకాంక్షల్ని తెలిపారు. వెంకన్న యాదవ్ మాట్లాడుతూ, మచ్చలేని నాయకుడు, జననేత, మా నాయకుడు అని నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూ ఎనలేని కృషి చేసిన మహానాయకుడు అని ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. విజయవంతం చేసిన ప్రతి కాంగ్రెస్ నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు చెప్పినట్టుగా దామోదర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లనే కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు. వారు రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. ఈరోజు రాజకీయం చూస్తే చాలా ఏంటంటే ఒక కమర్షియల్ అయిపోయింది. వారికి ఉన్న యావత్ ఆస్తి మొత్తం కాంగ్రెస్ పార్టీ కోసం, కార్యకర్తల కోసమే వారు దారాదత్తం చేశారు తప్ప 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా ఉండి కూడా కనీసం వారు ఎప్పుడు సేవకునిగానే ఉన్నాడు కానీ ఎప్పుడు నేను పాలకుని, నేను నాయకుడిని ఎప్పుడు కూడా వారు భావించలేదు. అందుకే వారు ఇలా కొన్ని లక్షల మంది హృదయాల్లో వారు ఒక అంటే ఒక దేవునిలాగా వారి అమ్మడి గారు చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కొంచెం ఓపిక అవసరం. పదవులు లేవనో లేకపోతే పోటీ చేసినప్పుడు గెలవలేదనో ఎవరు కూడా దయచేసి నిరుత్సాహపడకండి. పదవులు ప్రజాసేవలో ఉంటే, ప్రజలకు మంచి కనిపిస్తే పదవులు మాత్రం తావే వస్తాయి. కొంచెం ఓపికగా ఉండి ప్రజాసేవ చేస్తే చాలు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి రామ్రెడ్డి దామోదర్ గారి నాయకత్వంలో ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా రామ్రెడ్డి దామోదర్ గారిని ఆదర్శంగా తీసుకొని పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలి. తద్వారా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అయినా, మళ్ళా రాబోయే ఏ ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ పార్టీ విజయడంగా ముగించేటట్టు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ, మరి అవకాశం ఇచ్చిన మీకు సామాన్య కార్యకర్తను కూడా ఒక పెద్ద స్థాయికి తీసుకొచ్చిన ఘనత దామన్నకే దక్కుతా ఉంది. ఈరోజు ఈ కుళ్ళు రాజకీయాలు చూస్తూ ఉంటే ఎవరి స్వార్థం, ఎవరి ధనాపేక్ష, ఎవరికి వారే సొంతంగా మేమేం సంపాదించుకున్నామనే రాజకీయాలు చేస్తున్న తరుణంలో దామన్న ఉన్న ఆస్తులను పోగొట్టుకుని రాజకీయంగా పేద ప్రజలకు అండగా ఉన్న వ్యక్తి. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ముఖ్య అతిథి వారు జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ గారిని ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విశేషణ కార్యకర్తలకు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.